హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు స్వచ్ఛమైన పాల నుండి జున్నుని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్గా విలేజ్ స్టైల్లో చూపిస్తున్నానండి మనకి జున్నుపాలలో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇన్స్టెంట్గా కూడా ఈ జున్నుని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము అలా ఇన్స్టెంట్గా చేసిన దానికంటే ఇలా గేదె నుండి వచ్చిన జున్ను పాలతో జున్ను చేసుకుంటే ఎంతో హెల్తీ అలాగే టేస్టీ కూడా సో ఈ జున్నుని ఏ విధంగా తయారు చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకోండి ఇక్కడ వచ్చేసి నేను లీటర్ నర వరకు జున్ను పాలు తీసుకున్నాను ఇది గేదె ఇన్న తర్వాత ఫోర్త్ డే పాలు తీసుకున్నాను సో మనకు ఫైవ్ డేస్ వరకు ఈ పాలు జున్ను తయారవుతాయి ఇక్కడ వచ్చేసి నేను ఫోర్త్ డే పాలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ పాల గిన్నెని స్టవ్ పైన పెట్టేయండి స్టవ్ పైన పెట్టిన తర్వాత వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటతో కొంచెం నెమ్మదిగా కలుపుకుంటూ జున్నుని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇంకో పద్ధతిలో కూడా జున్నుని తయారు చేసుకోవచ్చు మనం జున్ను పాలని స్టీమ్ చేసి జున్నుని ప్రిపేర్ చేస్తారు అది వేరే పద్ధతి అనమాట ఇదైతే కంప్లీట్గా విలేజ్ స్టైల్లో నేను చూపిస్తున్నాను ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను మరిగిస్తూ ఉన్నట్లయితే చూడండి కొద్ది కొద్దిగా జున్ను తయారవడం స్టార్ట్ అయిపోయింది సో మనకు కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కావాలంటే గరిట పెట్టకుండా అలాగే వదిలేయచ్చు సో ఇలా గరిటతో నెమ్మదిగా కలుపుకుంటూ మనం జున్నుని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం తీసుకున్న జున్ను పాలలో జున్ను అలాగే వాటర్ కంటెంట్ రెండు కూడా సపరేట్ అయిపోయాయి మనకు జున్ను చూడండి చాలా క్వాంటిటీలో రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడినంత చక్కెర వేసుకోవాలి కొందరు బెల్లం కూడా వేసుకుంటారు సో దాదాపుగా మా తెలంగాణ సైడ్ అయితే విలేజెస్లో ఇలా చక్కెర వేసుకుని తింటారు చక్కెర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి మనకు ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే జున్ను రెడీ అయిపోయింది సో ఇందులో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇదంతా కూడా వడకట్టుకోవచ్చు లేకపోతే ఇలా కొంచెం పాలు వచ్చేటట్టుగా ఈ జున్నుని ఒక బౌల్లోకి వేసుకొని తినొచ్చు ఎలా అయినా మీ ఇష్టం సో ఫ్రెండ్స్ ఇదండి మనకు స్వచ్ఛమైన జున్ను పాల నుండి జున్ను తయారు చేసే విధానం పక్కాగా పల్లెటూరు స్టైల్లో సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్